నేటితో 20 వసంతాలు పూర్తి చేసుకుంటున్నటువంటి స్నేహ క్లబ్, ఆ స్నేహ క్లబ్కు అందులోని మెంబర్స్కు, స్నేహ క్లబ్ యొక్క ఫౌండర్ డాక్టర్ శివభాగ్యరావు గారికి, ఈ స్నేహ క్లబ్ యొక్క అభివృద్ధికి తోడ్పడినటువంటి బహుజనులందరికీ నా హృదయపూర్వక జయ భీమి. 20 ఏళ్ల క్రితం అతి కొద్ది మందితో విశాఖపట్నంలో ప్రారంభించబడి శివభాగ్యరావు గారి ఆలోచనలకు అనుగుణంగా అనేక రంగాల్లోకి కాలిడి అంబేద్కర్ యొక్క పే బ్యాక్ టు సొసైటీ అనే నినాదాన్ని ప్రధానంగా ముందుంచుకుని అనేక మంది మేధావులను సైతం ఆకర్షిస్తూ తన మెంబర్స్గా చేసుకుంటూ స్నేహ క్లబ్ ముందుకు సాగుతూ వస్తుంది. ఈ స్నేహ క్లబ్ తరువాత స్నేహ వాణిని ప్రారంభించటం, అందులో స్నేహ మ్యారేజ్ బ్యూరోని ప్రారంభించటం, ఆ పిదప తన యొక్క యాక్టివిటీస్కి ఎవరో డొనేషన్స్ మీద నిలబడే కంటే తనకు తానుగా ఆ ఫండింగ్ రైజ్ చేసుకునే ఆలోచనలతో స్నేహ మ్యాక్స్, స్నేహ చిట్స్ లాంటి ఆర్థిక లావాదేవీలతో కూడినటువంటి సంస్థలను ప్రారంభించటం, దాని మీద వచ్చేటువంటి ఆదాయాలను తన కార్యక్రమాలకు వినియోగించుకుంటూ ఒక గ్రూప్గా శివభాగ్యరావు గారి ఆధ్వర్యంలో అది మారడం, అటు పిమ్మట అంబేద్కర్ గారి యొక్క కీ మాస్టర్ కీ యొక్క సందేశాన్ని వైపు అడుగులు వేస్తూ ఈ సొసైటీ మీద అత్యంత ప్రభావవంతాన్ని చూపిస్తున్నటువంటి ఎలక్ట్రానిక్ మీడియాల రంగంలో కూడా అడుగుపెట్టి ఎంతోమంది మేధావులతో చర్చించి వారి యొక్క సలహాలను సంప్రదింపులను కూడబెట్టుకుని ఈ యొక్క ఆర్గనైజేషన్ ముందుకెళ్ళిపోతుంది. ఈ సందర్భంలో మా వంతు కూడా ఇందులో నా కంట్రిబ్యూషన్ కూడా చేయటం జరిగింది. ఇందులో ముఖ్యంగా నా వరకు వచ్చినట్లయితే నేను జాయిన్ అయిన పిమ్మట మెంబర్గా అనేక ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్స్కి వెళ్ళడం, వాళ్ళని ఎంతో విధంగా ప్రోత్సహిస్తూ ఉత్తేజపరుస్తూ వారికి కావలసినటువంటి అవసరాలను తెలుసుకొని వాళ్ళకి కావలసిన బుక్స్ కానివ్వండి, ఆర్థిక సహాయాన్ని కానీ చేసుకుంటూ ప్రతి సంవత్సరం కొన్ని వేల మంది విద్యార్థుల్ని కలవటం జరిగింది. అలాగే మెడికల్ క్యాంప్స్ ఎక్కడైతే ఈ పేద ప్రజలు జీవిస్తూ ఉంటారో వారి యొక్క వీధుల్లోకి వెళ్ళి వారి యొక్క వాడల్లోనే అనేక మంది వైద్యులను తీసుకుని వెళ్ళి వాళ్ళకి హెల్త్ క్యాంప్స్ కండక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల్లోనైతేనేమి రాష్ట్రం నలుమూలలో కూడా అనేక బ్రాంచ్లను ఏర్పాటు చేయటం, అదే క్రమంలో హైదరాబాద్లో సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో చదివి ప్రతి జిల్లాలోనూ టాపర్స్గా వచ్చినటువంటి విద్యార్థుల్ని గుర్తించి సోషల్ వెల్ఫేర్ సంస్థ నుంచి సహకారాన్ని కూడా తీసుకుని ఆ గుర్తింపు కలిగిన విద్యార్థుల్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ప్రోత్సాహకరంగా ప్రతిభా అవార్డ్స్ ఇవ్వటం జరిగింది. ఆ కార్యక్రమాల్లో ఈ యొక్క ప్రతిభా అవార్డ్స్ కార్యక్రమాన్ని నిర్వహించడానికి కావాల్సిన శ్రమని, ఆర్థిక వసతుల్ని ఇవన్నీ సమకూర్చుకోవడానికి ముఖ్యంగా ఆ రోజుల్లో మేము చేసినటువంటి కృషి, మా టీంలో ప్రధాన భూమిక పోషించడానికి నాకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నానని గర్వంగా చెప్తాను. ఇది పూర్తిగా భాగ్యరావు గారి ఆలోచనలోంచి పుట్టుకొచ్చింది. వారి యొక్క సహకారాలతో
రాష్ట్ర నలుమూల నుంచి విద్యార్థుల్ని వాళ్ళ తల్లిదండ్రులతో సహా రప్పించుకుని ఆ స్టూడెంట్స్ ప్రతిభను గుర్తించడమే కాకుండా ఆ స్టూడెంట్స్ని ప్రోత్సహించినటువంటి తల్లిదండ్రులను సన్మానించడం జరిగింది. ఆ నెక్స్ట్ ఇయర్ ఈ యొక్క విద్యార్థులకి సపోర్ట్ అందిస్తున్నటువంటి వార్డెన్స్ను కూడా గౌరవించడం జరిగింది. ఇవన్నీ కూడాను సంఘటితంగా మాకు అనేక మంది టీమ్ మెంబర్స్, చాలా ముఖ్యంగా హైదరాబాద్లో బాలకృష్ణ గారు, బాలరాజు గారు, సుధాకర్ గారు అండ్ ఇంకా మన మిత్రులందరూ కూడా తెర పైన లేదా స్టేజ్ పైన ఉండేవారి కంటే వెనకుండి నడిపించిన వంటి అనేక మంది, ముఖ్యంగా ఈ కార్యక్రమాలకి డొనేషన్స్ ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహించిన ఎంతోమంది దాతలు, వారందరికీ కూడా మా హృదయపూర్వక జయభీములు చెప్పారు. అదే సందర్భంలో ఆ తరువాత నేను తిరుపతి ట్రాన్స్ఫర్ అయితే అది ఎంతోమంది అంబేద్కరిస్టులని తయారు చేసినటువంటి గడ్డ. ఈరోజుకి అంబేద్కరిజం ఎంతో గాఢంగా ఇక్కడ పెరుగుతోంది. అక్కడ అంబేద్కరిస్టులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరి మధ్యన స్నేహ యొక్క ఆశయాలను పెట్టి వినిపించి అక్కడ అందరినీ సమైక్యంగా స్నేహ మెంబర్స్గా చేసి అక్కడ ఒక ఆఫీస్ ఓపెన్ చేయటం, చిట్స్ బ్రాంచ్ ఓపెన్ చేయటం, అక్కడ కూడా చుట్టుపక్కల కొన్ని స్నేహ బ్రాంచెస్ని ఏర్పాటు చేయటంలో నేను తీసుకున్న చొరవకి ఈరోజుకి నేను నాకు ఎంతో సంతోషం కలిగిస్తున్నాను. తదనంతరం అనంతపూర్లో కొంత యాక్టివ్ చేశాము. ఆ పైన ముఖ్యంగా నేను చెప్పుకోవాల్సింది ఏంటంటే కర్ణాటక స్టేట్ బాడీని ఏర్పాటు చేసి అక్కడ లఘమయ్య గారి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు జరిగే విధంగా స్నేహ క్లబ్ని తీర్చిదిద్దడం జరిగింది. అక్కడ ఈనాటికి ఎంతోమంది అంబేద్కరిస్టులు ముందుకొచ్చి అక్కడ బ్రాంచ్లు నెలకొల్పి వెళుతున్నారు. అక్కడ ఆఫీసులు ఓపెన్ అయినాయి. ఈ అంబేద్కరిజం కలకాలం నెరవేరాలని ఈ 20 ఏళ్ల సందర్భంలో, ఈ మాస్టర్ కీ వైపు అడుగులు వేస్తున్న సందర్భంలో అంబేద్కర్ టీవీని ప్రారంభిస్తున్నటువంటి స్నేహ గ్రూప్ ఆఫ్ చైర్మన్ డాక్టర్ కె శివ భాగ్యరావు గారికి మా హృదయపూర్వక జయభీములు తెలియజేస్తూ ఈ విషయంలో కూడా ఆయన అనుకున్నది సాధించాలని, ఆయన ఎంతో ఉన్నత శిఖరాలకి అధిరోహించాలని కోరుకుంటూ ఈ యొక్క సంస్థల ఎదుగుదలకి అహర్నిశలు సపోర్టునిస్తున్నటువంటి అంబేద్కర్ వాసులకు, అంబేద్కర్ జన వాదులకు, అంబేద్కరిస్టులకు అందరికీ నమస్కరించి మా జయభీములు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.